హైదరాబాద్లో చేప ప్రసాదం పంపిణీ మొదలైంది. కరోనా కారణంగా మూడేళ్ల తర్వాత మళ్లీ చేపట్టిన చేప ప్రసాదం పంపిణీకి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. లక్షన్నర మందికి సరిపడా చేప పిల్లలను సిద్ధం చేశామని అధికారులు తెలిపారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కొనసాగుతున్న చేప ప్రసాదం పంపిణీపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సుష్మిత అందిస్తారు. ఇప్పటికే దానికి సంబంధించిన ఏవైతే చేప సంబంధించిన కూడా మత్స్యశాఖ అధికారులు ఇప్పుడే తీసుకొచ్చి 2 లక్షలకు పైగా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే వచ్చిన వారందరూ కూడా కవర్స్ లో పెట్టి ఒక్కొక్క కొరమీను చేపను ఇవ్వడం జరుగుతుంది. అనంతరం వాళ్ళు తీసుకుని వెళ్లి ముందుకెళ్లిన తర్వాత బత్తినగోడు వంశస్థులు అందులో ప్రసాదం పెట్టి వారందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇది ఎంతో మందికి ప్రగాఢ విశ్వాసం. దీనిపైన 3 సంవత్సరాల తర్వాత ఈ చేప ప్రసాదం పంపిణీ నిర్వహించబోతుండటంతో కూడా నార్త్ ఇండియన్స్ అంతేకాక తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎంతో మంది ఈ చేప ప్రసాదాన్ని తీసుకునేందుకు ఇక్కడికి వస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడే చూస్తున్నాము దాదాపు 200కు పైగా కూడా వాలంటీర్స్ ఏర్పాటు చేశారు. అయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా కూడా ఎవరైతే ఆస్తమా బాధితులు వస్తారో వారందరూ కూడా కంపల్సరీగా ఇవ్వాలని కూడా ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 2.5 నుంచి 3 లక్షల వరకు అంచనా వేస్తున్నప్పుడు కూడా ఎంతమంది వస్తారనేది ఒక అవగాహన లేకపోవడంతో కూడా అందుబాటులో చేప పిల్లను ఉంచినట్టుగా కూడా అధికారులు చెబుతూ ఉన్నారు. అయితే 32 క్యూలైన్ల మేర ఏర్పాటు చేశారు. ఎవరు వచ్చినప్పుడు కూడా క్యూలైన్లో ఉండేలాగా కూడా వారందరికీ ఏర్పాట్లు చేశారు. ఇక్కడ కొంతమంది మత్స్యశాఖ సంబంధించిన అధికారులు ఎటువంటి ఏర్పాటు చేశారు, ఎన్ని చేపల పిల్లలు ఇప్పుడు ప్రస్తుతం అందుబాటులో ఉంచారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మొత్తంగా ఇప్పుడు ఎన్ని చేప పిల్లలు రెడీగా ఉంచారు, ఒకవేళ జనాలు ఎక్కువ వస్తే సిద్ధంగా ఉన్నారా? ఈరోజు రాత్రి 8 గంటల నుంచి ఇప్పటివరకు 15,300 టోకెన్స్ అమ్మాము. వాళ్ళంతా లైన్లో ఉన్నారు. తర్వాత 2 లక్షల టోటల్ ఈ ప్రోగ్రామ్ గురించి 2 లక్షల సీడు చేప పిల్లలు మేము రెడీ చేసుకుని ఉన్నాము. ప్రాబ్లం లేదు, ఇవి సరిపోతాయి జనాలకి. ఇంకా ఎక్కువ ఉన్నా మేము బయట మా రెడీ చేసుకుని ఉన్నాము. సీడ్కి మాత్రం ప్రాబ్లం లేదు, ఈసారి మేము ఎక్కువ పెట్టుకున్నాము. ప్రీవియస్ కంపేర్ చేస్తే ఈ సంవత్సరం ఎక్కువ వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? లాస్ట్ ఇయర్ ఎంత టోకెన్స్ అమ్ముడుపోయాయి సార్? ఈ కోవిడ్ కారణంగా 2 సంవత్సరాల నుంచి సప్లై జరగలేదు. కోవిడ్ జరగక ముందు అప్పుడు 120,000 టోకెన్స్ అమ్మేవండి లాస్ట్ ఇయర్, బిఫోర్ 2 ఇయర్స్ బ్యాక్. ఈ సంవత్సరం 1,50,000 పీపుల్ వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కెమెరామెన్ సుధీర్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.